హాయ్ గైస్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డేంజర్ జోన్లో పడింది. అన్ని జట్ల కంటే వెనక్కి పడిన ఆర్సీబీకు నేటి మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కోల్కతా నైట్ రైడర్స్తో నేడు అంటే ఏప్రిల్ 21న మితుమీ తేల్చుకునుంది. కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ కాయత్తమిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఆర్సీబీ 7 మ్యాచ్లు ఆడితే కేవలం 1 మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది. ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే ఈ మ్యాచ్ బెంగళూరు ఖచ్చితంగా గెలాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోర్నీలో ఒక జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. ఒక జట్టు ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ల విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆర్సీబీ 7 మ్యాచ్లు 1 విజయం సాధించింది. ఈ రోజు కేకేఆర్ చేతిలో ఓడితే 6 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. అప్పుడు మిగిలిన 6 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచినా ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టం. ఈరోజు గెలవడంతో పాటు మిగిలిన 6 మ్యాచ్లు గెలవాలి. దీంతో ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్గా మారింది. ఏదైనా నేడు బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్స్కి చేరడం దాదాపు అసాధ్యం. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో ప్రతిష్టంగా కనిపించిన బౌలింగ్ విభాగంలో అత్యంత బలహీనంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ 2+ దినేష్ కార్తిక్ ఫామ్లో ఉండడం కలిసి వచ్చే అంశం. అయితే ఏ ఒక్క బౌలర్ కూడా నిలకడగా రాణించలేకపోతున్నారు. అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలింగ్ విభాగంలో ఎన్ని మార్పులు చేసినా ఫలితం లేకుండా పోతుంది. మరి నేడు జరగనున్న మ్యాచ్లో గెలిచిన రేస్లో ఉంటుందో లేకపోతే టోర్నీ నుంచి వదిలిపోతుందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది ఏంటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్తుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.